వికారాబాద్ జిల్లా జెడ్పీ నూతన కార్యాలయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. జెడ్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ జెడ్పీ కార్యాలయ నిర్మాణానికి గత ప్రభుత్వ పాలనలో సమయానికి నిధులు అందలేదనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య జెడ్పీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన పత్రాలు తమ దగ్గరే దాచుకుని కార్యాలయ నిర్మాణానికి సహకరించలేదని, జెడ్పీ చైర్మన్ పదవీకాలం ముగుస్తుండడంతో కార్యాలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని మహేందర్రెడ్డిని ఉద్దేశించి అనడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అక్కడే ఉన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ కలగజేసుకుని సమదాయించారు. మరి నూతన కలెక్టర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత పైన స్థలంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒకటే చెప్తున్నా, రంగారెడ్డి జిల్లా గతం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా సునీతా మహేందర్ రెడ్డి గారు ఉండి మరి 3 సంవత్సరాలు ఆర్టిక్ జిల్లా పరిషత్ చైర్మన్ గా మరి కాగితం మీద కాగితం గురించి మాట్లాడడానికి మాట్లాడతారు మాట్లాడతారు. ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్ కు కాగితం మాత్రం ఇచ్చింది, 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి, కానీ డబ్బులు ఇవ్వలే. ఇవ్వకపోయినా పర్వాలేదు, మరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బులు వారిని రిక్వెస్ట్ చేసి 5 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్కి తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చొరవతోనే ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది. మరి